మాస్టర్ సి వి వి నమస్కారం శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి శ్రీ కొత్త రామకోటయ్య తాతగారి స్మృతులు అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా ప్రభాకర స్మృతులు అనే అధ్యాయంలో మనము ఉన్నాము శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు ప్రభాకర శాస్త్రి గారు హాస్యమును కూడా ఔషధముగా ప్రయోగించి తాతగారును మాస్టర్ ఈకే గారును అంతే శాస్త్రిగారి వద్దకు ఒకడు తేలు కుట్టిన బాధతో వచ్చెను శాస్త్రి గారు నవ్వుచు అతనిని ఇట్టు పరామర్శించిరి తేలు నిన్ను కుట్టినదా నీవు తేలును కుట్టితివా ఈ పరామర్శతో అతనిని తేలు విషయము తేలు విషము విడిచిపెట్టెను ఇట్టివే హాస్య గర్భితములకు పలుకులతో శాస్త్రిగారి గోష్ఠి సాగడిది ప్రార్థనా మందిరము నవ్వుల పువ్వులతో నిండెడిది తిరుపతి వెళ్ళినప్పుడు తమ గురుదేవుల నివాసమును దర్శించి రమ్మని తాతగారు సెలవిచ్చిరి ఒకసారి మేము పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అని గుర్తు తిరుపతిలో కొన్నాళ్ళుంటి అనంతకృష్ణ గారు హోమియో శిక్షణ తరగతులు నిర్వహించిరి నేను భాగవత ప్రసంగములు గావించి తిని మేమివరము తాతగారు చెప్పిన అడ్రస్ను బట్టి శాస్త్రిగారి నివాసమును చేరితిమి అది కోదండరామాలయమునకు సమీపమున ఉన్నది అది చిన్న ఇల్లు ప్రస్తుతము ఇందు ఎవరో నివసించుచున్నారు మేము వారి అనుమతిని గైకొని లోపల హాలులో ప్రేరుగావించితి ఇదియే శాస్త్రిగారి ప్రార్థనా మందిరము ఇదియే మాస్టర్ సివివి మాతృదేవి వెంకమ్మ గారల కళ్యాణ మంటపము అని తాతగారు మాకు చెప్పిరి మాస్టర్ గారి కళ్యాణ మంటపముననే గారికి వసతి లభించుట దైవ సంకల్పము మా మాకిరువురకు ధ్యానమున దివ్యానుభూతి కలిగినది పై నలుగురు మహాత్ముల ఆశీస్సులు సిద్ధించినవి శ్రీ గాలి బాలసుందర్రావు గారు ఆయుర్వేద వైద్యులు వారి ధర్మపత్ని మృత్యు మృత్యుశయ్యపై ఉన్నది ప్రేతకర్మకు ఏర్పాట్లు జరిగినవి శాస్త్రిగారు ఊరిలో లేరు చెన్నపట్టణము వెళ్ళి ఉండిరి బాలసుందర్రావు గారు శాస్త్రిగారికి తన భార్య యొక్క స్థితిని గూర్చి తంతి పంపి నివారణను వేడిరి కొలది సేపట్లో ఆమె దేహము విడిచినది శాస్త్రిగారి నుండి తంతి ద్వారమున సాంతవనపూర్వక ఆశీస్సులు లభించినవి ఆమెకు దీర్ఘాయుస్సు కలుగుగాక అని ఈ తంతి చేరగనే ఆమె లేచి కూర్చుండినది శ్రీ జలసూత్రం రుక్మిణీనాథ రుక్మిణీగాథ శాస్త్రి గారికి అంటే జలరుక్ శాస్త్రి పేరడి శాస్త్రి అనేవాళ్ళండి ఈయనని ఆయనకి ఊపిరితిత్తుల క్షయ సోకినది రెండు ఊపిరితిత్తులు చెడిపోయినవి పరీక్షలో తేలినది ఈయన శాస్త్రి గారిని ఆశ్రయించెను వారు ప్రేరుద్రవారమున ప్రాణశక్తిని అందించి ఆయనకు క్షయ నుండి విముక్తిని ప్రసాదించి మృత్యుగ్వరము నుండి కాపాడిరి జలరుక్ గారు వయస్సులో ఉన్నారు డాక్టర్లు ఆయనకు దాంపత్య సుఖమును నిషేధించిరి శాస్త్రిగారు ఎదుట ఈ సమాచారమును నివేదించి కన్నీరు పెట్టుకున్నారు ఆయన శాస్త్రిగారు మృత్యుదేవత ఆదేశాలనే రద్దు చేసిన వారు కదా దాంపత్య సుఖమునకు వారు భరోసా ఇచ్చిరి ఆ తర్వాత కొన్ని ఏండ్లు ఆయన జీవించిరి ఇతరుల బాధలకు శాస్త్రిగారు తల్లడిల్లడివారు వారు కరుణాసాగరులు గురుదేవుల నుండి తాతగారికి ఈ కరుణ దిగివచ్చినది ఒక్కొక్కసారి బాధలో ఉన్నవారి వద్దకు శాస్త్రిగారు తామే వెళ్ళడివారు ఒక్కొక్కసారి సీసా గారిని సీసా గారు అంటే శ్రీనివాసాచారి గారు అండి ఒక్కొక్కసారి ఆయన్ని పంపేవాళ్ళట శాస్త్రిగారు ఒకసారి ఒక ఊరిలో ఒక తల్లికి తలనొప్పి తీవ్రముగా ఉన్నదని తెలిసి వీరు తపించిరి ఆమెకు రాత్రి వేళ శాస్త్రిగారు తన ప్రక్కన దర్శనమిచ్చిరి ఆమెకు బాధా విముక్తి కలిగెను ఒకసారి ఒక రోగి ఆస్పత్రిలో ఉబ్బసముతో తీవ్ర బాధపడుతుండెను వైద్యము పనిచేయుటలేదు శాస్త్రిగారు సీసాగారిని పంపిరి సీసాగారు శాస్త్రిగారిని తలచి ప్రేరు చేయగా ఆ రోగి బాధ నుండి విముక్తుడాయ్యను సీసాగారు శాస్త్రిగారి చేతిలో పూచికపుల్లా అని తాతగారు వర్ణించిరి తనను గూర్చి కూడా అట్లే చెప్పేటివారు వారికి అది ఏ సంతోషము హనుమంతుడు సాగరమును దాటుటకు ముందు తనను గూర్చి రాముడు విడిచిన బాణమును అని సవినయముగా వానరులకు చెప్పెను తాతగారు ఈ వాక్యమును ఉదాహరించడివారు ఒకసారి శాస్త్రిగారి సంతానము ఒకరికి జ్వరము వచ్చెను వేరొక రోగి జ్వరపీడు జ్వరపీడితుడు కలడు శాస్త్రిగారు ముందుగా తన కుమారుని ట్రీట్ చేయదలిచిరట అంటే ఆయన కుమారుడికి జ్వరం వచ్చింది వేరొక జ్వరపీడితుడు ఇద్దరు ఉన్నారు అయితే శాస్త్రిగారు ముందుగా తన కుమారునికి ట్రీట్ చేయదలిచిరిట తగ్గలేదు వేరొక రోగిని ట్రీట్ చేయగా అతనితో పాటు తన సంతానమునకు కూడా జ్వరము శాంతించినది ఒకసారి ఒక మహమ్మదీయుడు శాస్త్రిగారి చెంతకు ఏగుదించెను అదే సమయమున ఒక పండితుడు కూడా వచ్చెను ఆ పండితునికి ఈ మహమ్మదీయునికి ఇరువురికి ఇరువురికి కూడా శాస్త్రిగారు ఆతిథ్యముసగిరి తన ప్రక్కనే మహమ్మదీయుని కూర్చుండబెట్టిరి పండితుడు ఇరకాటములో పడెను చివరకు శాస్త్రిగారి ఎందు గౌరవము వలన ఆయన సహపంక్తికి వచ్చెను ఆయన కూర్చుంటుట చూచి శాస్త్రిగారు మహమ్మదీయును ఆవలకు పంపిరి పండితుని మనస్సును విశాలము చేయుటయే శాస్త్రిగారి ఉద్దేశము వారు ఎవరితో అయినను కలిసి భోజనము చేసేటి వారు వారు మాస్టర్ గారి యోగమున సిద్ధులగుటయే కాదు అహింసా ఋషియగు గాంధీ మహాత్ముని అభిమాని శాస్త్రి గారి హీరోలు ఇద్దరు అంటే ఆయన దృష్టిలో హీరోలు ఇద్దరటండి ఆయన హీరోలు ఇద్దరు అంటున్నారు ఒకరు మాస్టర్ సివివి గారు వేరొకరు గాంధీ మహాత్ములు గాంధీ గారు ఉపవాస దీక్షలో ఉండగా శాస్త్రి గారు ప్రేయరులో సాధకులను కూర్చుండబెట్టి వారికి ప్రాణశక్తిని సరఫరా చేసేటివారు గాంధీజీ హత్య చేయబడినప్పుడు అంటే ఆయన గాంధీ గారు ఉపవాస దీక్షలో ఉన్నప్పుడు ఈ గారు ప్రేరు చేసి యోగము చేత ఆ యోగ విద్య చేత ఆ గాంధీ మహాత్మునికి ప్రాణశక్తిని సరఫరా చేసేవాళ్ళటండి గాంధీజీ హత్య చేయబడినప్పుడు శాస్త్రి గారు ఎంతో పరితాపము చెందిరి రెండు దినముల పాటు గదిలో తలుపులు తీయక కూర్చుండిరి గాంధీగారు హ గారి హత్య అందుకు వారు కృంగిరి కుమిలిరి విలవిలలాడిరి ప్రభాకర్ శాస్త్రి గారు తిరుపతి ప్రాచ్య భాషా విద్యాలయమున ఉపాధ్యాయులు వారి ఇంటి నుండి బడికి వెళ్ళు దృశ్యమును తాతగారు రమణీయముగా వర్ణించడివారు ఒకరు నిఘంటువులు వేరొకరు వ్యాకరణములు ఇంకొకరు ప్రాచీన తాళపత్ర గ్రంథములు ఇంకను వేరొకరు శిలాశాసనముల నకాళ్ళను కొని ఈ విధముగా వారి శిష్యులు వెంటరాగా శాస్త్రిగారు బడికి వెళ్ళడివారు తాతగారు కూడా గురువుల వెంట చాలాసార్లు వెళ్ళిరి శాస్త్రిగారు ఎప్పుడునూ మరునాడు తనకెట్లు జరుగునని చింతింపలేదు తమ భోజన సమయమునకు ఎదురున్నా తమ భోజన సమయమునకు ఎందరున్నా వారిని భోజనమునకు ఆహ్వానించడివారు వారి ధర్మపత్ని శ్రీమతి గారు ఎల్లరకు అమ్మ నిజముగా మహాలక్ష్మియు అన్నపూర్ణయును ఉదయం ఎనిమిదిన్నర గంటల వరకు వంటకు కావలసిన దినుసులు కూరగాయలు లేకుండేటివి ఒక్కొక్కసారి వంట ఆరంభింపవలసిన సమయమునకు ఏ గోదావరి జిల్లా నుండియో కృష్ణా జిల్లా నుండియో శిష్యులో అభిమానులు తెచ్చనివారు పనస పండ్లు కూడా తెచ్చడివారు శాస్త్రి గారికి పనస పండు ప్రీతి దానిని స్వీకరించుటలో వారికి మంచి నేర్పు కలదు శాస్త్రిగారితో పాటు వయోవృద్ధులు శ్రీ మానవల్లి రామకృష్ణ కవి గారు ప్రాచ్య విద్యాలయమున పనిచేయుచుండిరి అప్పటి మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి యగు శ్రీ పివి రాజమన్నారు గారు శాస్త్రిగారి శిష్యులు శాస్త్రిగారిని కలిసి వారి ఆశీసులు అందుకొనుటకై రాజమన్నారు గారు అప్పుడప్పుడు తిరుపతికి వచ్చేవారు ఒకసారి వారు వచ్చుచున్నారను కబురును శాస్త్రిగారికి ఒక ఉద్యోగి తెలియచేశను వచ్చుచున్నది ప్రధాన న్యాయమూర్తి వారు కూర్చుండుటకు కుర్చీలేవి మీరు ఎట్లు ఆతిథ్యము ఇయ్యదలిచిరి మీ ఇంట్లో ఏమి కలవు అని ఆ ఉద్యోగి గారిని అడిగను వారు నీకెందుకు నాయనా అతడు నా ఎదుట ఎత్సటనైనను కూర్చుండును ఏమి ఇచ్చినను స్వీకరించును నీవు హడావుడి చేయకు ఊరక అని మందలించిరి రాజమన్నారు గారు కుటుంబ సమేతులై వచ్చి నేలపై కూర్చుండి శాస్త్రిగారు ఇచ్చినది స్వీకరించి వారి ఆశీస్సులను గ్రహించి వెడలిపోయి ఈ ఉద్యోగి నిశ్చేష్టుడాయను అప్పటి ఆంధ్రప్రభ సంపాదకులు శ్రీ నార్ల వెంకటేశ్వరరావు గారికి శాస్త్రిగారి ఎడ అమిత గౌరవము నార్లవారు నాస్తికులే అయినను శాస్త్రిగారి కరుణకు ముగ్ధులైరి శాస్త్రిగారు ఆంధ్రప్రభ ఆఫీసులోనికి అడుగు పెట్టగనే నార్లవారు లేచి నిలబడి నమస్కరించడివారు అని అంటూ ఉన్నారండి శాస్త్రి గారు ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశములోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా